रंगारेड्डी जिला बड़ंगपेट मुनिसिपल कॉर्पोरेशन लोनी अल्मास गुड़ा सीवाईआर कॉलनी अध्यक्षुडु कृष्णारेड्डी सेक्रेटरी नरेंदर रेड्डी आध्वर्यंलो जरुगुतुन्नटुवंटि श्रीकृष्ण विग्रह प्रतिष्ठापन कार्यक्रमानिकि मंत्री सबिता इंद्रारेड्डी हाजरयारु। अक्कडिकि चेरुकुन्न मंत्रिकि पूर्ण कुंभंतो स्वागतं पलिकारु। अनंतरं मंत्री स्वामिवारिकि प्रतीक पूजलु निर्वहिंचि वेद पंडितुलु आशीर्वचनं तीसुकुन्नारु। 3 रोजुल पाटु अंगरंग वैभवंगा पूजा कार्यक्रमालु निर्वहिस्तू श्रीकृष्ण विग्रह प्रतिष्ठापनतो पाटु दुर्गामात अम्मवारु शिव पार्वतुल విగ్రహాలు కూడా ప్రతిష్ఠాపన చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు। వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। మొదటి రోజు గణపతి పూజతో మొదలు చివరి రోజు పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిసాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। శివయార్ కాలనీ అసోసియేషన్ మరియు గుడి కమిటీ సభ్యులందరం కలిసి మన కాలనీలో శ్రీకృష్ణ మందిరం నిర్మించాము। అమ్మవారి విగ్రహం మరియు పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు కూడా ఈ రోజు ప్రతిష్ఠాపన చేశాం। 2 రోజుల కార్యక్రమం చేశాం। హోమాలు పూజలు మన చండి హోమం ఇవన్నీ జరిగి ఈ రోజు నీళ్ళల్లో ధాన్యాల్లో పూలల్లో పండ్లల్లో వచ్చి విద్యాశాఖ మంత్రిలైన సవితాంద్రారెడ్డి గారు కూడా వచ్చారు। వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని పూజలు అందుకున్నారు। చూశారు చూసి పూరి పూజలు అందుకొని అదే విధంగా ఈ రోజు మేమందరం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం। అందరికి ధాన్యవాసులు మరియు కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క నిర్మాణం చేపట్టి పూర్తి చేశాం। కృష్ణుడు అదే విధంగా రామలింగేశ్వరుడు మరి అమ్మవారు దుర్గామాతకు కూడా ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది। మరి మొదటి రోజు వచ్చేసరికి గణపతి పూజ పుణ్యవాచనము అంకురార్పణ అఖండ దీపారాధన తోటి ఈ యొక్క కార్యక్రమమును మొదలుకొని ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి కూడా మరి జలాదివాసము తర్వాత ధాన్యాదివాసము శయ్యాదివాసము పుష్పాదివాసాలు కూడా తోటి ఆ యొక్క అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం జరిగింది। యంత్ర ప్రతిష్ట కార్యక్రమము మరి అదే విధంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలతోటి పాటు మరి బలి ప్రదానము పూర్ణావతి కార్యక్రమం కూడా వైభవంగా ఆ యొక్క స్వామివారికి జరిగింది। భక్తుల చేత ఈ యొక్క కమిటీ మెంబర్ల చేత ఈ యొక్క కార్యక్రమము విజయవంతం జరిగిందని భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి భక్తులు కూడా వారి వారి కోరికలు నెరవేరుతున్నాయి। వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు। వారి వారు కూడా ఇక్కడ నుంచో భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి వారి దర్శనం కూడా చేసుకుంటున్నారు।